మాకు నా చిరకాల వాంఛ ఈ పంచగ్రామాల భూ సమస్య. కనీసం భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. స్వామివారు మరి మొన్న అవ్వాల్సింది కోర్టులో అవ్వలేదు. కనీసం మళ్ళీ నాకు ఈ భగవంతుడు ఎందుకు అవకాశం ఇచ్చాడంటే పంచగ్రామాల భూ సమస్యని పరిష్కారం చేయడానికి నాకు అవకాశం కల్పించమని స్వామివారిని వేడుకున్నా. ఎందుకంటే స్వామి కార్యం స్వకార్యం రెండు కూడా మరి స్వామికి అన్యాయం జరగకుండా అలాగే ప్రజలకి అన్యాయం జరగకుండా ఆ సమస్య పరిష్కారం అయితే ఈ దేవస్థానం అభివృద్ధి చెందుద్ది. ఎందుకంటే కొన్ని వేల కోట్ల విలువైన రూపాయల భూములు ఉన్నాయి. అలాగే ఈ ప్రజలకు ఉపయోగపడే జిరాయితీ భూములు కూడా కోర్టులో ఉన్నాయి. తప్పనిసరిగా అది ఇది ఆ డిస్ప్యూట్ సెటిల్ అయితే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, దేవాలయం అభివృద్ధి చెందుద్ది, తిరుపతికి దిగుటుగా మన సింహాచలాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున తిరుపతి వెళ్ళాలంటే మన ఉత్తరాంధ్ర అనేది చాలామంది చాలా కష్టం. సామాన్య ప్రజానికైనా పేద ప్రజానికైనా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఉత్తరాంధ్ర ఎలవేల్పు. మరి సాక్షాత్తు ఆయన శ్రీమన్నారాయణుడు, అక్కడ వెలిసినవాడు శ్రీమన్నారాయణుడు. నేనైతే మనస్ఫూర్తిగా నమ్మే దేవుడు ఆయన నాకు. మరి నేను ఈరోజు నీ స్థాయిలో ఉన్నానంటే వారి కృపా కటాక్షంలో ఈరోజు ఉన్నాను. తప్పనిసరిగా స్వామి నేను కోరుకుంది ఏంటంటే నా ఒక్కటి సంతోషమే కాదు స్వామి, ప్రజల సంతోషం కూడా ఉండాలి. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజులు ప్రమాణ స్వీకారం చేసి వారం రోజుల నుంచి మంచి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు అన్నీ కూడా. మరి వారికి కూడా శక్తినిచ్చి తప్పనిసరిగా ముఖ్యంగా వర్షాలు పడాలి. రాష్ట్రంలో దేశాన్ని అభివృద్ధి చెందాలంటే వర్షాలు పడాలి. పడితేనే ఆ ప్రభుత్వాలు బాగుంటాయి, ఆ పాలకులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు.